Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kodela family TDP nunchi out. Telugu Desam party ki Kodela family ki madhya bandham dadapu tegipoyinatlena. Kshetra sthayilo jarugutunna parinamalu chustunte andarilonu ade anumanam perigipothundi. మాజీ మంత్రి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్కు టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఎన్టీఆర్ పార్టీ మొదలుపెట్టినాటి నుంచి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్న కోడెల టీడీపీలో చేరారు. మంచి దూకుడు మీద ఉండే కోడెల అంటే ఎన్టీఆర్ కూడా అభిమానంగా ఉండేవారు. 1983-99 మధ్య 5 సార్లు నరసారావుపేట నుండి కోడెల ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఓడిపోవడంతో 2014లో నరసారావుపేట నుంచి కాకుండా సత్తెనపల్లిలో పోటీ చేసి స్పీకర్ అయ్యారు. స్పీకర్ అయిన తర్వాత కోడెలపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే తండ్రి అధికారాలను అడ్డం పెట్టుకుని కొడుకు కోడెల శివరాం, కూతురు విజయలక్ష్మి చాలా దందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీళ్ల దెబ్బకు టీడీపీ నేతలే కే ట్యాక్స్ అనే పదాన్ని కనిపెట్టారు. కే ట్యాక్స్ అంటే కోడెల ట్యాక్స్ అన్నమాట. నరసారావుపేట సత్తెనపల్లిలో ఏ పని చేయాలన్నా ముందుగా కే ట్యాక్స్ కట్టాల్సిందే అన్నట్లుగా తయారైంది. తన మన అని చూడకుండా కొడుకు కూతురు తామిష్టం వచ్చినట్లు వ్యవహరించారనే ఆరోపణలు విపరీతంగా పెరిగిపోయాయి. దాంతో పార్టీలోనే కోడేలకు శత్రువులు పెరిగిపోయారు. ఈ సమయంలోనే ఎన్నికలు జరగడం పార్టీతో పాటు కోడేల కూడా ఓడిపోయారు. అప్పటి నుండి చంద్రబాబు నాయుడుకు దూరమైపోవటంతో పాటు అప్పటి పరిస్థితుల కారణంగా చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. దాని ప్రభావమే ఇప్పుడు కొడుకు శివరాం మీద పడింది. శివరాంను టీడీపీలో నేతలే కాదు, చివరకు కార్యకర్తలు కూడా లెక్క చేయటం లేదు. టికెట్ ఆశించి కొంతమంది మద్దతుదారులతో పార్టీ కార్యక్రమంలో పాల్గొంటున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఈ మధ్య ఇదే విషయమై శివరాంతో చంద్రబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి టికెట్ ఇచ్చేదే లేదని చెప్పేశారట. తండ్రి పోయిన సానుభూతి కూడా శివరాం మీద ఎవరూ చూపించడం లేదన్న విషయాన్ని చంద్రబాబు డైరెక్ట్గానే చెప్పేశారట. దీంతోనే శివరాంకు టికెట్ దక్కదని తేలిపోయింది. సో కోడేల ఫ్యామిలీకి టీడీపీతో సంబంధం దాదాపుగా తెగిపోయినట్లే అనుకోవాలి. మరిక్కడ ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.